హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లో కుండపోత వాన పడుతోంది. కోటి, అబిద్స్, కాచిగూడ, నల్లకుంట, రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్ నగర్, బండ్లగూడలో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థ పడుతున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అటు భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు అలర్ట్ అయ్యాయి. మా కరెస్పాండెంట్ సుస్మిత ఫోన్ లైన్ లో ఉన్నారు, పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. సుస్మిత చెప్పండి, వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు, ఇంకా ఎంతసేపు వర్షం కొనసాగే అవకాశం కనిపిస్తోంది, జీహెచ్ఎంసీ ఎలాంటి కేర్ తీసుకుంటోంది సిటీలో డ్రైన్స్, అదేవిధంగా ఈ మ్యాన్ హోల్స్ ఇటువంటి విషయంలో? ఒక నుంచి వరకు వాతావరణం ఒక్కసారిగా కూడా మారిపోయింది. ఉన్నట్టుగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా వర్షం ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. అయితే రాబోయే 3 రోజుల పాటు కూడా ఇదే వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే హైదరాబాద్ నగరంలో ప్రత్యేకంగా మరో గంట పాటు కూడా భారీ వర్షం, ఈతలతో కూడిన వర్షం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ కానీ ఐఎండీకి సంబంధించిన వారి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడే జారీ చేశారు. చాలా ప్రాంతాలు కూడా ఇప్పటికే పడిన ఆపలావన్ వర్షాలతో కూడా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్ఆర్ నగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్క కుకట్పల్లి, అతిగతం, హైటెక్ సిటీ, మాదాపూర్, జూబ్లీ నుంచి పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎస్ఆర్ నగర్ లో ప్రస్తుతం కూడా చాలా ప్రాంతాలు కూడా లోతట్టుగా ఉండాలని కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు, డిఆర్ఎస్ బృందాలు కూడా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు ఎక్కడైతే స్టాగ్నెట్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ ఇప్పటికే చేరుకొని కూడా ఎక్కడికక్కడ మొత్తం లోతట్టు ప్రాంతాల నుంచి కూడా పూర్తిగా అక్కడ పంపించే ప్రయత్నం ఇక్కడ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో మరో 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా వర్షం అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా మనం చూస్తూ ఉన్నాము, ప్రస్తుతం ఎర్రగడ్డ ఏరియాలో ఉన్నాము, ఇక్కడ దాదాపు అర్ధగంట నుంచి పడుతున్న వర్షానికి కూడా ఇదే విధంగా పూర్తిగా అన్ని ప్రాంతాలు కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే వాహనదారులు కూడా ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు. అయితే రాబోయే గంట పాటు ఇదే అవకాశం ఉండడంతో కూడా ఎక్కడికక్కడ వాహనదారులు కూడా కొంచెం ఆఫీస్ నుంచి బయటకు వచ్చే వారంతా కూడా జాగ్రత్తలు వహిస్తూ రావాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా చాలా స్టాగ్నెట్ పాయింట్స్ ఉన్నాయి, లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అయితే లాగింగ్ పాయింట్స్ ప్రకారం కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కువ ఎక్కడ ఎఫెక్ట్ ఉంటుందో అక్కడికి వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కూడా ఈ విధమైన వాటర్ పూర్తిగా రోడ్లన్నీ తలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికెక్కడ ఏదైతే మ్యాన్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా పూడిక తీత తీయకముందే ఈ విధమైన వర్షపాతం తర్వాత అందరూ అధికారులు పనులు మొదలు పెట్టడంతో కూడా ఎక్కడికెక్కడ ఈ విధమైన వర్షపాత అంతా పూర్తిగా రోడ్లోని జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న ఎర్రగడ్డ ప్రాంతంలో కూడా ఈ విధమైన రోడ్లన్నీ కూడా నీటితో నిండిపోయిన పరిస్థితి. అయితే పూర్తిగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పటికే నైరుతి ఋతుపవనాలన్నీ కూడా విస్తరించిన పరిస్థితి. అయితే ఈసారి కూడా లానినో ప్రభావంతో కూడా పూర్తిగా మనకు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో కూడా ఈసారి వర్షాలు అధికంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే వర్షాలు ప్రారంభమవడంతో ఇది హైదరాబాద్ నగరంలో ఇది మొదటిసారి ఇంత భారీ వర్షం కురుస్తుంది. ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తూ ఉండడంతో మరో గంట పాటు కూడా ఇదే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇక ఆఫీస్ అవర్స్ కావడంతో కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా ప్రణాళిక చూసుకోవాలని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే ఎక్కడికక్కడ డైవర్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైటెక్ సిటీ కానీ మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా ఈ విధమైన వర్షపాతం ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అయితే మరో గంట పాటు ఇదే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. చాలా లాగింగ్ పాయింట్స్ అయితే మనకు ఆందివేలు వచ్చే సమయంలో చాలా కనిపించాయి. వన్ ఆఫ్ ది లాగింగ్ పాయింట్ మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇంకా కొంచెం చాలా వరకు లాగింగ్ పాయింట్స్ ఉండడంతో కూడా వెంటనే అక్కడికి రాకపోతే ఈ విధమైన జలమయం కంటే మోకాల లోతు వరకు కూడా వాటర్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే 1 అవర్ పాటు ఇదే వర్షం కురిసే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి కారణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ భారీ వర్షాలు ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. 40 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో చాలా ప్రాంతాలు కూడా ఈ విధమైన లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. చాలా ప్రాంతాలు
ప్రాంతాల్లో దాటిని గుర్తించినప్పటికీ కూడా పూడికతీత పూర్తి కానందున కూడా ఈ విధమైన వాటర్ అన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చాయి. చాలామంది వాహనదారులు కూడా ఎక్కడికక్కడ మెట్రో స్టేషన్స్ కూడా వాటి కింద వాళ్ళు సేద తీరుతూ ఒకవైపు కూడా ఆగిన పాయింట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విధంగా మరో గంట పాటు ఉండే అవకాశం ఉండటం కూడా ప్రజలు, హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలర్ట్గా ఉండాలని చెప్తూ ఉన్నారు. ఎక్కడైనా ఎటువంటి చర్యలైనా చేసేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. ఒక ఈవీడిఎం అంతేకాకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఎక్కడైనా వారికి లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కూడా వారు ఆ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ విధమైన పాయింట్స్ కూడా చాలా ఉండడంతో కూడా ఆ పాయింట్స్కి ఇప్పటికే డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ టీమ్స్ కూడా చేరుకున్నాయి. జిహెచ్ఎంసీ బృందాలు కూడా ఎక్కడికక్కడ ల్యాగింగ్ పాయింట్స్ కూడా వాటర్ని లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బిందు, హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికించింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కుండపోత వాన పడుతోంది. కోటి, అబిడ్స్, కాచిగూడ, నల్లకుంట, రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్ నగర్, బండ్లగూడలో భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులతో కూడిన వాన కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థ పడుతున్నారు. మరో 3 రోజులు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇటు భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ టీంలు కూడా అలర్ట్ అయ్యాయి.